Hi viewers, Namaste, Assalamu Alaikum. Welcome to my channel Nisa Tasty Food. ఈ రోజు నేను సగ్గుబియ్యం పాలకోవాతో పాయసం చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా సన్న సేమ్యాలు 1 కప్పు, 100 గ్రాములు సగ్గుబియ్యము. చూడండి, నేను ఇలా సన్నగా ఉండేటివి తీసుకున్నాను. ఆ తర్వాత పాలకోవా, ఇది స్వీట్ పాలకోవా అండి, ఇది 300 గ్రాములు తీసుకున్నాను. నేను స్వీట్ పాలకోవా వాడుతున్నందుకు 100 గ్రాములు చక్కెర తీసుకున్నాను. తగినన్ని యాలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, తగినంత నెయ్యి, 1/2 లీటర్ చిక్కటి పాలు. సగ్గుబియ్యం 2 గంటలు ఇలా నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి బాగా దొరగా వేయించుకొని ఒక బౌల్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత అదే పాన్ లో సేమ్యాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు వేరే బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యము కొన్ని వాటర్ కలిపి ఉడకనివ్వాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా వీడియోలో చూపించిన విధంగా విడివిడిగా ఉంటాయి. తర్వాత వేడి చేసుకున్న పాలను ఇందులో వేసేసుకోవాలి. అలాగే చక్కెర కూడా వేసేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యాలను వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసేసి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆర్పేసుకొని రెడీ అయిన పాయసాన్ని దించి పక్కన పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కోవా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి సర్వింగ్కి రెడీ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.